సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ కి నిజంగా మతిస్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే తన సొంత అక్క చెల్లెలనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి హైదరాబాద్ లో ఉన్న 5 ఎకరాల భూమి గాని ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు గాని ఆడబిడ్డలకు ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకుని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల్ని మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏమి కాదు. అందుకే అంటాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అమ్మకి అన్నం పెట్టలేడు గాని పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానంటాడు చంద్రబాబు నాయుడు అని. తన ఇంట్లో ఆడపడుచుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నిజంగా 10,000 రూపాయల చెక్కులు ఇవ్వాలన్న మనసుందా అంటే లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ చెక్కుల మీద క్లియర్ గా ఉంది ఫిబ్రవరి 2,500 కోట్లు, 2,500, అలాగే సారీ ఫిబ్రవరి 2,500, మార్చి 3,500, అలాగే ఏప్రిల్ 4,000. అంటే ఈ 2,500తో సరిచేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చి ఏప్రిల్ చెక్కుల్ని ఈసీ అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇస్తున్నాడు. అలా అడ్డగించిన రోజు నేను ఆడపడుచులకి ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది, ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చ పత్రికల్లో మనం చూస్తాం. అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో మీరు చూస్తే అప్పుడున్న 14,200 కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదు అనటానికి సాక్ష్యం 14,200 కోట్లు ఉన్నది, ఈ రోజు 22,000 కోట్లకి మించిపోయింది. అంటే దాదాపుగా 7,900 కోట్లు పెరిగింది. అంటే ఏ విధంగా మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈ రోజు 10,000 చెక్కులు 3 పోస్ట్ డేట్ తో ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14,200 కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేస్తుంటే ఈ రోజు ఆడవాళ్లు అప్పుల పాలు కాకుండా మరి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లకుండా కోర్టులు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్లు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్లు. కానీ ఈ రోజు అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేసేసి ఈ రోజు తానేదో చేస్తున్నానో గొప్పగా వాళ్ళకని చెప్పినట్టుగా కలరింగ్ ఇస్తూ భోజనాలు పెడుతూ ఏ విధంగా హడావిడి చేస్తూ తన పత్రికల్లో శీర్ష పతాకల్లో ఒక మహిళ ఏడుస్తూ తన్ని కౌగులించుకున్న ఫోటోని చూపించి చెక్కులు ఇస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు అని ఈరోజు హెడ్ లైన్ లో ఒక ఫోటో చూశాను. నేను క్లియర్ గా చెప్తున్నా ఇలాంటి ఏడుస్తున్న ఆడవాళ్లు చాలా మంది మీ కళ్ళ ముందు ఉన్నారు. వనజాక్షి గాని, అలాగే మెడికో సంధ్య గాని, అలాగే నారాయణ కాలేజీలో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు గాని, కాల్మని సెక్స్ రాకెట్ లో మరి వ్యభిచార కూపంలో పోయి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్లు, మరి ఆ ఆడవాళ్ల కన్నీళ్ల ఫోటోలు ఎందుకు వేయలేదు? ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చపత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న రాప్తాళ్లో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్లు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు. ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి, వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులో పిచ్చివాళ్ళు అనుకుని ఏదో 3 చెక్కులు ఇచ్చేస్తే మళ్లీ మన వెనకంటి వచ్చేస్తారు, మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి. ఎందుకంటే 57 నెలలు మన కడుపు మార్చి
ఈ లాస్ట్ 3 నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్లీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మళ్లీ మోసపోయి ఓటేస్తే మళ్లీ 57 నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది, దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేయటమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఒట్లేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్యపరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి స్పృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది, న్యాయ వ్యవస్థ ఏమవుతుంది, పోలీస్ వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుంని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్లింది అంటే ఆమె నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి 14,200 కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందా? ఈ రోజు అది 2018కి 22,000 కోట్లకు వచ్చింది, మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను. ఈ రోజు 2 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా 2,350 కోట్లు డ్వాక్రా వాళ్ళకి మీరు మోసం చేశారు, అది చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పించే సత్తా నీకుందా అని అడుగుతున్నాను. ఈ రోజు పోలీసులు లేకుండా ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటమ్మా? ఆడదాని అని చెప్పుకొని సిగ్గుపడాలి. సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్న నీకు ఈరోజు మహిళగా ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు అంటాడు ఇన్ని రోజులు నేను మీకోసం కష్టపడ్డాను, ఈ 75 రోజులు నా కోసం కష్టపడండి అని. ఏం కష్టపడ్డావని నీకు ఓటేయాలి? ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయే విధంగా ప్రతి ఊరికి ఒక బారు, ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టినందుకు నీకు ఓటేయాలా? బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి ఓట్లేయించుకుని ఆడవాళ్ళని మోసం చేసినందుకు నీకు ఓట్లేయాలా? వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకుని లాగి కొడితే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసినందుకు నీకు ఓట్లేయాలా? కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ల జీవితాల్ని కాలరాసిన మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల్ని కాపాడినందుకు మీకు ఓట్లేయాలా? నారాయణ కాలేజీలో ఆడపిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఈరోజు మంత్రి నారాయణ్ ని కాపాడుతూ ఆ ఆడపిల్ల ఆత్మ ఘోషించుకునే విధంగా చేసిన నీకు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలా నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. నిలువునా వాళ్ళ అసలు వడ్డీతో సహా ఈనాటికి 22,000 కోట్లుంటే అది మాఫీ చేయకుండా మోసం చేసినందుకు ఓట్లేయాలా? ఎందుకు ఓట్లేయాలి నీకు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఆడవాళ్ళకి 3 ముఖ్యమైనవి. 1, బెల్ట్ షాపుల రద్దు. 2, డ్వాక్రా రుణమాఫీ. 3, ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను. ఫోన్ కొడితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తాను ఆడపిల్లల్ని ఎవరైనా ఏమన్నా చేస్తే అన్నాడు. అసలు తల్లిదండ్రులు కరాటే నేర్చుకోని అవసరం లేదు, పిల్లల్ని స్కూల్ కాలేజ్ దగ్గర వదలాల్సిన అవసరం లేదు, ఆ విధంగా షీ టీంలు పెడతాం, ఆ విధంగా పోలీసు వ్యవస్థలో డీజీపీ డిఎస్పీ రేంజ్ లో మహిళల్ని ప్రతి డిస్టిక్ లో కూడా మరి ఈ మహిళల కోసం పెట్టడమే కాకుండా వాళ్ళ రక్షణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కానీ 3 పూర్తిగా ఫెయిల్ అయ్యి ఏ విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల జీవితాలని నాశనం చేస్తున్నారో, డ్వాక్రా అక్క చెల్లమ్మల రుణమాఫీ చేయకుండా వారి జీవితాలని అప్పుల పాలు చేశారో, ఆడవాళ్ల జీవితాలు రక్షణ లేకుండా 5, 7, 9 ఆడపిల్లల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అండదండలతో ఏ విధంగా రేపులు చేస్తుంటే కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని శిక్షించకుండా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈరోజు మహిళలు ఏ విధంగా ఓట్లు వెయ్యాలి అని నేను అడుగుతున్నాను. మహిళలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు పోస్ట్ డేటెడ్ చెక్స్ తో మిమ్మల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నిజంగా మీ మీద ప్రేమ గౌరవం ఉంటే ఈ రోజుటి వరకు ఉన్న 22,000 కోట్లని మాఫీ చేసి అప్పుడు రమ్మనండి, అప్పుడు ఆయన్ని ఆశీర్వదించండి. ఆడపిల్లలకి రక్షణ కల్పించే విధంగా ఆయన చేసిన
అన్ని వాగ్దానాలను సక్రమంగా అమలు పరిచి ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులను కల్పించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని ఆహ్వానించండి, ఆయన్ని ఆశీర్వదించండి. అలాగే బెల్ట్ షాపుల్ని రద్దు చేసి మీ తాలిబట్లు తెగిపోకుండా చూసే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆశీర్వదించండి. కానీ ఈరోజు తాలిపొట్లు తెగిపోయే విధంగా చేసుకుంటూ ఆడవాళ్ల పసుపు కుంకుమను తుడిచేస్తున్న చంద్రబాబు నాయుడిని నమ్మొద్దండి. మీ పసుపు కుంకుమ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మద్యపాన నిషేధాన్ని చేస్తానని మాట ఇచ్చిన జగనన్నని నమ్మండి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా పిల్లలు చదువుకునే పరిస్థితి లేకుండా మధ్యలో ఆగిపోయిన చంద్రబాబు నాయుడి పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టండి. అమ్మఒడి పథకం కింద మీ అందరి పిల్లల్ని మరి స్కూళ్లకు పంపిస్తే 15,000 మీ అకౌంట్లో వేయటమే కాకుండా మీ పిల్లలు ఏ చదువు చదువుకోవాలనుకున్నా కూడా అదంతా కూడా ప్రభుత్వమే భరించి చదివిస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి. ఈరోజు 10,000 అంటూ 2,500 కోట్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు అది జరిగితే 2,500 కోట్లే, దాన్ని నమ్మకండి. ఎలక్షన్ టైం వరకు ఉన్న మీ పొదుపు రుణాన్ని మొత్తంగా ఆ రోజుకి 25,000 కోట్లైతే అది పూర్తిగా మాఫీ చేసి స్వయంగా అక్క చెల్లెమ్ముల పేరు మీదే ఇస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి. ఎందుకంటే ఈరోజు ఈయన గ్రూప్ పేరుతో ఇస్తున్నాడు, ఇండివిజువల్ మహిళ పేరుతో ఇవ్వట్లేదు. ఎందుకంటే గ్రూప్ పేరులో ఇస్తే అది తిరిగి కట్టాలి, దానికి వడ్డీ కూడా మీరు కట్టాలి. అందుకే తీసుకోండి వాడుకోండి అంటున్నాడు, కానీ అది తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, దానికి వడ్డీ ఉండదని మాత్రం చెప్పట్లేదు. ఏ విధంగా అయితే బాబు వస్తే జాబ్ వస్తుందని వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడో, ఏ విధంగా నేను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని వచ్చాక ఎగ్గొట్టాడో, ఇది కూడా పోస్టెడ్ చెక్కులు కూడా అంతే. కానీ జగనన్న మాట ఇస్తే మాట మీద నిలబడతాడు, ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాడు అనేది ఈ 9 సంవత్సరాల కాలంలో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. కాబట్టి మహిళా ద్రోహి, ముఖ్యంగా ఆడవాళ్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా నరకాసుర పాలనని పాలిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ పసుపు కుంకుమ పేరుతో మనని మోసం చేస్తూ సంబరాల పేరుతో వాళ్ళు దోచుకుంటున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని అక్క చెల్లెళ్లకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు మనం మోసపోయింది చాలు, మళ్లీ మళ్లీ చంద్రబాబు నాయుడు మాటల్లో పడి మోసపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, మీరు మీ పిల్లలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డ్వాక్రా మహిళలు కోర్టుకెళ్ళి ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. మన అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్లీ తీసుకురావడానికి జగనన్న మన కోసం వస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జరగవి, మీకోసం చేయగలిగినవి, మీ కష్టాలని చూసి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఈ 10,000 రూపాయల మోసాన్ని మనం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడెక్కడ ఈ రోజు చివరి రోజు అనుకుంటున్న సంబరాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల చొక్కా పట్టుకొని మా డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఆ రోజు గ్రామాల్లోకి రండి, అంతవరకు వస్తే చెప్పులతో చీపుర్లతో స్వాగతం పలుకుతామని తరిమి కొట్టమని కోరుకుంటున్నాను. ఈరోజు నగిరి నియోజకవర్గంలో అడ్రస్ లేని వాళ్ళు, పగటి వేషగాళ్లు, కనీసం ఇన్ఛార్జ్ స్థాయి కూడా లేని వాళ్ళు వచ్చి వాళ్ల ఫోటోలు స్వీట్ బాక్సుల మీద వేసుకుని, వాళ్ల బ్యాగుల మీద ఫోటోలు వేసుకుని చీరలు పంచుతూ ఒకే చోట మహిళలు దొరికారు కాబట్టి వాళ్లని తాయిలాలతో మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీరు చూస్తే 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి నాకు ఓటేయండి అని చెప్పాడే గాని కొత్తగా హామీలేవి ఇవ్వలేదు, కేంద్రం నుంచి సోనియా గాంధీనో ఇంకెవరినో పిలిచి ప్రచారం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు గాని మహిళలకు గాని విద్యార్థులకు గాని ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ విధంగా చివరి నిమిషంలో 3 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేస్తే అవి నిజమని నమ్మి విలేజెస్ లో ఉన్న మహిళలు అమాయకులు కాబట్టి మళ్లీ మోసపై మనకు ఓటేస్తారని చేసినప్పుడు ఖచ్చితంగా దానికి పోటీగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదంతా మోసం, అదంతా హంబక్, ఇది ఎలక్షన్ స్టంట్. ఈరోజు అన్ని మీరు చూస్తే
స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ గొప్ప అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకుని మరి పోరాడిన రోజు అలా నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీకి రాకూడదు అని చెప్పిన స్పీకర్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటే ఆయన కూడా ఒక బ్యాడ్జ్ నల్లది పెట్టుకుని ఈ రోజు పేపర్లో వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం కోసం చేసినట్టు చూపించుకుంటుంటే అందరు నవ్వుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి 47 వయసులో ఆయన ఎన్నో రకంగా విజన్ ఉన్న విధంగా మరి ముందు జరిగేటివన్నీ కూడా చెప్పుతుంటే పట్టించుకొని చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసుకుంటూ కాపీ కొడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమెళ్ళలో తాళిగట్టాడంట. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేస్తూ నవరత్నాలను కూడా దొంగిలించే ప్రయత్నంలో పడ్డాడు. మరి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ ఇస్తాను మేము అధికారంలోకి వస్తే అంటే అసలు బడ్జెట్ లో లేదు, ఆయనకేం తెలుసు అసలు బడ్జెట్ గురించి అన్నాడు. మరి ఈ రోజు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసిన తర్వాత ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత నీకు పిచ్చెక్కి ఈ రోజు ఏం చేయాలో తెలియక ఈ 2000 రూపాయలు చేతిలో పెట్టి డైరెక్ట్ గా ఓట్లు కొనే కార్యక్రమం చేస్తుంది నిజం కాదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. అర్హులైన ఎంతో మందిని, ఎన్నో లక్షల మందిని ఈరోజు పెన్షన్ ఇవ్వకుండా కోత పెట్టి ఇంటికి ఒక పెన్షన్ అని చెప్పి ఎంతమంది పెన్షన్దారులను నువ్వు మోసం చేశావో కళ్ళారా మేమందరం కూడా చూస్తున్నాం. నీకు తెలీదా అని అడుగుతున్నా. ఒక ఇంట్లో ముగ్గురుంటారు, ఒకరు విడో ఉంటారు, ఒకరు వికలాంగులు ఉంటారు, ఒకరు ముసలోళ్ళు ఉంటారు. నువ్వు ఒకటే ఇస్తే ఆ 3 కడుపులు ఎలా నిండుతాయి? నీ ఇంట్లో నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు అందరూ సుఖంగా ఉండాలి. ప్రజల డబ్బులో హయత్ హోటల్లో ఉంటారు, ప్రజల డబ్బులతో మీ ఇల్లు కట్టుకొని దానికి సెక్యూరిటీ నుంచి కరెంటు నుంచి దానికి ఫోన్ బిల్ నుంచి అన్ని కట్టుకుంటారు. కానీ ప్రజలు పేదవాళ్లకి మాత్రం ఇంట్లో 2 పెన్షన్ల 3 పెన్షన్ల ఇవ్వాలంటే మీకు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. సో ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఈ ఎన్నికల ముందు ఈ పగటి వేషగాళ్లాగా నువ్వు డ్రామా ఆడుతున్నావన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2004లో నిన్ను నీ మంత్రుల్ని ఎలా తరిమి కొట్టారో 2019లో కూడా అలాగే ప్రజలు నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.